माई डियर डैडीस, गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग। इप्पुडु मनं कलवडानिकि कोन्नि प्रत्येकतलु उन्नायि। मी सीनियर्स मीकु सरिगा सर्वीस् इव्वकपोवडं लेदा मीकु गिफ्ट रिफरल इव्वकपोवडं लांटिवि, सर्वीस् अंटे कोन्नि प्रश्नलकु समाधानं चेप्पकपोवडं लांटिवि जरुगुतुन्नायि। काबट्टि वाटन्निंटिकि కొంత నేను క్లారిటీ ఇవ్వాలని మీతో మాట్లాడడానికి వచ్చాను. ఫస్ట్, ఇది అందరికీ పంపించండి కింద స్థాయి వరకు. నేను మళ్ళీ చెప్పాను, ఇప్పుడు నాకు ఎవరెవరు అయితే కంప్లైంట్ ఇచ్చారో సర్వీస్ ఇవ్వట్లేదని, ఖచ్చితంగా అది రాంగ్, అది ఇబ్బంది తెచ్చుకోవద్దు, ఇవ్వాలి. ఇవ్వకపోతే మీరు నాన్ స్టాకబుల్ ఆశించవద్దు, ఇస్తే ఆశించండి. అంతే కదా, నేను మీ పొలంలో పనిచేయడానికి కూలికి వస్తే నాకు కూలిస్తారు. ఇవ్వకుండా నేను బయట నుండి నాకు టైంకి కూలి డబ్బులు ఇచ్చి టైంకి నేను వచ్చి అక్కడ నించుంటే ఇచ్చేస్తారా? మీరు ఇవ్వరు కదా. అలాగే ఒక ఉద్యోగస్తులైన కూలోడే, ఒక కలెక్టర్ అయిన కూలోడే, ఒక పిఎం అయిన కూలోడే, పని చేస్తేనే జీతం వస్తుంది, పని చేస్తేనే ఆదాయం వస్తుంది. కాబట్టి మీరందరూ పని చేయండి. తర్వాత, ఇది సిఈఓస్ గ్రూప్లో పెట్టడం లేదు, నేను పర్సనల్గా గ్రూప్లోనే వాటిల్లో పెడుతున్నాను. సిఎస్ గ్రూప్స్లో ఈ 270 మందిలో చాలామంది కొని తెచ్చుకొని వచ్చినారు కాబట్టి అది చూడటమే లేదు. నేను పెట్టిన మెసేజ్ని ఎంతమంది చూసారా అని పెడితే సిఈఓ గ్రూప్లో సగం మంది కూడా చూడట్లేదు. అలాంటప్పుడు ఆ టైం వేస్ట్ అవుతుంది నాకు. అందుకని అదే ఇప్పుడు నేను మాట్లాడుతున్న మీతోటైతే 90% పైబడి చూస్తున్నారు. అంటే ఇందులో చాలామంది నిజమైన నా వారసులు ఉన్నారు ఇందులో. థ్యాంక్ యూ, లవ్ యూ డాడీస్. ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటే, ఫస్ట్ మనం సాధించిన విజయం గురించి చెప్తాను. ఈ కొద్ది రోజుల్లోనే మనం అకౌంట్ ఇచ్చిన కొద్ది రోజులు, అంటే నిన్న మొన్నే సీరియస్కి వెళ్ళాం మనం. ఎస్, మనం కొంచెమే వెళ్ళాం. ఈ కొద్ది రోజుల్లోనే 10 లక్షల అకౌంట్స్కి దాటి మనకి యాక్టివేషన్ అయ్యాయి. చాలా చాలా సూపర్ అన్నమాట. కాబట్టి ఇది ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు ఎవరైతే ఎంఎన్ అకౌంట్ యాక్టివ్ మీ దగ్గర టాపప్ చేసుకుంటే చాలు, ఎవ్వరు రిఫరల్ మీకు ఇవ్వనవసరం లేదు. మీరు మీ పేటిఎంలో ఏటీఎంలో నుంచి కానీ, లేదా ఏటీఎం ఉన్న వారి దగ్గర నుంచి కానీ కొనుక్కొని ఒక కూపన్ని, మీరు ఎంఎన్ కూపన్ ఎల్లో కలర్లో ఉంటుంది, ఎంఎన్ గిఫ్ట్ కూపను ప్యాక్ అది థిక్ ఎల్లోగా ఉంటుంది. సో ఎంఎన్ కూపన్ కొనుక్కొని దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీ ఐడిలోనే రెడీమ్ ఆర్ టాప్ అప్ అని ఉంటుంది, మీరు చేసేయండి, పేస్ట్ చేసేయండి. అక్కడ పేస్ట్ చేసి మీ తాలూకా పైన కొత్తగా వచ్చిన అకౌంట్ ఉన్నది కదా, మన కేజీఐఎన్ అని ఆ నెంబర్ టైప్ చేయాలి. అంటే కేజీఐఎన్ అని మాత్రం వద్దు, ఓన్లీ నెంబర్సే ఉన్నాయి 12 టైప్ చేయండి. కరెక్ట్గా చేస్తే అది గ్రీన్ కలర్లో వచ్చి మీ కింద పేరు వస్తుంది. మీరు పేస్ట్ చేసింది ఉంది కాబట్టి సబ్మిట్ చేస్తే మీది యాక్టివేట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు లింక్స్లోకి వెళ్ళండి, మై లింక్స్లోకి, రెఫరల్ లింక్స్లోకి. అక్కడ ఎస్ ఎంఎన్ అకౌంట్ రిఫరల్ అని ఒకటి వస్తుంది. మీరు ఇప్పుడు మన ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు అకౌంట్ ఎస్వి అకౌంట్ తీసుకున్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఆ లింక్ని పంపిస్తే వాళ్ళు మీ కంట్రోల్లోకి వచ్చేస్తారు. ఇది ఒకటి. ఇక రెండు, ఎంఎన్ కూపన్ ప్యాక్ తీసుకొని యాక్టివేట్ చేసుకొని మళ్ళీ దీనికి వాడదారంటే ఇక్కడ అవ్వదు. ఎందుకంటే ఎంఎన్ యాక్టివేషన్ అయి ఉంటేనే వస్తుంది. అంటే మీరు ఆల్రెడీ ఎస్వి ఉన్నది, దాంట్లోకి ఇది వెళ్ళాలంటే ఎంఎన్ ఉండాలి. కాబట్టి మీరు ఎంఎన్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కూపన్ ప్యాక్ తీసుకొని దాన్ని కూడా రిఫరల్ మీ పై వాళ్ళు ఎవరో ఒకరి దగ్గర నుంచి తీసుకొని దాని ముందు రిజిస్ట్రేషన్ చేయండి. అప్పుడు అది రెడ్లో వస్తుంది, ఈ కూపన్ ప్యాక్ దానికి యాక్టివేట్ చేయండి. అప్పుడు మీకు ఇది గ్రీన్ అవుతుంది, మీ మై కూపన్స్లోకి ఒక ఎంఎన్ కూపన్ వస్తుంది, అది మళ్ళీ మరొకరికి అమ్ముకోవడము, లేదంటే మీ ఇంట్లో వాళ్ళ పేరునే కొన్ని చేస్తున్నారు కాబట్టి వాళ్ళని యాక్టివేట్ చేసుకోవడానికో మీ పనికి వస్తుంది. కాబట్టి దీన్ని గమనించండి, ఎవ్వరు మీకు ఈ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏమీ ఎవరు తీసుకోవసరం లేదు. మీరు కూపన్ తీసుకుంటే చాలు, మీరు టాప్అప్ చేసేసుకోవచ్చు.
ఇక తర్వాత మనం ఈ నెల మార్చి 31 వరకు మీరు ఎస్వి కూపన్స్ కొనుక్కోవచ్చు. అలా కొనుక్కోగా ఉండిపోయిన వాటిని ఒకవేళ ఉండిపోతే ఏప్రిల్ 21 వరకు మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు. రిఫరల్ పనిచేస్తే రిఫరల్ ఇవ్వచ్చు. మీకు యాజ్ ఇట్ ఈజ్గా 25 లెవెల్స్ స్టాకబుల్ మైనింగ్ నాన్ స్టాకబుల్ మైనింగ్ వస్తూనే ఉంటుంది. 22 నుంచి ఇంకా అవి ఆగిపోతే 31 ఏప్రిల్ 30 వరకు మీరు యాడ్స్ కూడా చూసుకోవచ్చు కొత్తగా వచ్చిన వాళ్ళు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించి అవి తీసుకోండి. అలాగే మీ దగ్గర ఎస్వి కూపన్ ప్యాక్స్ ఉన్నాయి, మీ దగ్గర చాలామంది దగ్గర ఎస్వి కూపన్ ప్యాక్స్ ఉన్నాయి. ఆ కూపన్ ప్యాక్స్ అన్నీ వీలున్నంతవరకు ఈరోజే అవి ఎస్వి కూపన్స్గా మారిపోతాయి. మీ దగ్గర ఎవరెవరి దగ్గర ఉన్నదో మీరు స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టుకోండి, లేదా ఒక దగ్గర రాసుకోండి ఇన్ని కూపన్స్ ఉన్నాయి, ఇన్ని కూపన్ ప్యాక్స్ ఉన్నాయి. మీ కూపన్ ప్యాక్స్ కూడా కూపన్గా మార్చేస్తున్నాను. వాటిని మీరు వాడుకోవచ్చు, అమ్ముకోవచ్చు, మీ ఇష్టం. ఇది కూడా మీరందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇక తర్వాత మనం మార్చి 31 తర్వాత ఏమవుద్దంటే ఏమవుదు, కొత్త అకౌంట్స్ ఇప్పుడు మీకు మైనర్స్ వచ్చింది, నెక్స్ట్ మనకు కావాల్సిన ఓటీటీ కానీ డిటిహెచ్ కానీ ఆ టీవీస్ కానీ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇక్కడే మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇంతవరకు మీరు కాయిన్ మైనింగ్ సంపాదించుకున్నారు, ఇక మీదట నాన్ స్టేబుల్ మైనింగ్ విపరీతంగా సంపాదిస్తారు. అది ఎన్నాళ్ళు వస్తుందంటే ఇంకో 100 సంవత్సరాలు వస్తుంది, ఇంకొక 100 సంవత్సరాలు వస్తుంది. ఇక్కడ మీకు ఒక ప్రత్యేకమైన ఒక తేడా చెప్తాను. ఇందులో ఫస్ట్ జాయిన్ అయిన అరుణ జైలపురం వాళ్ళు, లేదంటే మన మణుగూరు రాజు ఇలాంటి వాళ్ళందరూ కంటే మీరు ఎక్కువగా సంపాదించుకోలేరు అని డౌట్ ఉంది. కానీ ఇక్కడ ఏంటవుద్దంటే ఈ ఎస్వి కూపన్స్ అన్నీ అయిపోయిన తర్వాత నాన్ స్టాకబుల్ మైనింగ్ ఆగిపోయినా అయిపోద్ది. మీ నాన్ స్టాకబుల్ మాత్రం మీరు ఇంతకు మించి మీరు ఇందులో సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఈ నాన్ స్టాకబుల్ మైనింగ్ అనేది 100 ఏళ్ళు వరకు వస్తూనే ఉంటుంది, 100 ఏళ్ళు పైబడే. కాబట్టి ఇప్పుడు మీరు టీమ్స్ పెంచుకోండి, యాక్టివిటీస్ పెంచుకోండి, మీకు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఆదాయం మీకు వస్తుంది. మీరు అనుకోవచ్చు ఒక 500 రూపాయలతో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే చాలు అన్నారు, మళ్ళీ ఇప్పుడు మరొకటి మళ్ళీ చెప్తున్నారు ఇదేంటి అని. కాదు, ఇది విడివిడిగా ఉన్నటువంటి వ్యాపార సమూహం. ఇప్పుడు ఉదాహరణకి ఇది మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక హెల్త్ ప్రొడక్ట్ కంపెనీలో లేదంటే ఒక నెట్వర్క్లో జాయిన్ అయ్యారు అంటే మీరు కొత్తగా ఒకటి కొనుక్కోవడం అది చేస్తారు. ఈలోగా మళ్ళీ నోని అనే ఇంకొక ఆయిల్ ఉంది, దానిది వచ్చింది అనుకోండి, మళ్ళీ ఆ కంపెనీలు కూడా అకౌంట్ వేయాలి. అప్పుడు అలా చేస్తున్నప్పుడే మరొకటి ఇంకొకటి ఒక ఫ్రిడ్జ్నో ఫ్లాస్క్నో ఏదో ఒక ప్రొడక్ట్ బేస్ వస్తుంది, మళ్ళీ చేస్తూనే ఉంటారు. అంటే అనేక కంపెనీల్లోకి మారినప్పుడల్లా ఒక కొత్త ప్రొడక్టు లేదా కొత్తగా డబ్బులతో యాక్టివేట్ చేసుకుంటూ ఉంటారు. అలా మీరు తిరిగి అలసిపోకుండా, టీములు ఎప్పటికప్పుడు మారిపోకుండా, మీ పాత టీమే మీ కంట్రోల్ ఉంటూ కొత్త టీములు మీకు యాడ్ అవుతూ 25 సంవత్సరాల వరకు, అంటే ఈరోజు పుట్టినవాడు కూడా ఇంకో 5 ఏళ్ళ తర్వాత పుట్టినవాడు కూడా మీ ఇందులో జాయిన్ చేసుకోవచ్చు. అంత లాంగ్ విజన్తో తీసుకున్నాను. మీకు నచ్చిందా ఎంఎన్ చేసుకోండి, నచ్చకపోతే మానేయండి. మీరు ఎంఎన్ చేసుకుంటేనే ఎంఎన్ నాన్ స్టేకబుల్ వస్తుంది, ఎంఎన్ చేసుకోకపోతే ఎంఎన్ నాన్ స్టేకబుల్ రాదు. అలాగే ఏదైనా సరే నచ్చితే చేసుకోండి, లేకపోతే చేయొద్దు. మనం 10 కంపెనీలు మారితే 10 సార్లు మీరు యాక్టివేట్ చేసుకుంటున్నారు కదా, డబ్బులు కడుతున్నారు కదా. మరి ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ వచ్చినప్పుడు కూడా మీరు అలాగే చేయాలి. లేకపోయినా ఎటువంటి నష్టం లేదు, దానికి సంబంధించిన రాదు, మిగతా ఎన్ని వస్తాయి. మైనీడ్స్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి మనిషి ఉదయం లేచి కూరో చారో ఒక టిఫినో లేదంటే ఒక మాంసం లేదంటే బట్టలో లేదా బంగారం లేదంటే ట్రావెలో ట్రాన్స్పోర్టో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అలా చేసిన ప్రతిసారి మీకు డబ్బులు జీవితాంతం వస్తూనే ఉంటాయి నాన్ స్టాకు. అది మైనీడ్స్లో ఉన్న గొప్పతనం. ఇక ఓటీటీ ఉంది. ఓటీటీ అనేది రానున్న కాలంలో
ఓటీటీకి ఇప్పుడు ఆల్రెడీ యువత పెద్దోళ్ళు అందరూ ఖాళీగా ఉన్న టైంలో బస్సుల్లో వెళ్తున్నప్పుడు, స్కూల్లో కాలేజీల్లో ఖాళీగా ఉన్నప్పుడు, మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఏ పొలాల్లో ఉన్నప్పుడు, ఏదో ఒక దగ్గర ఖాళీ దొరికినప్పుడల్లా చూస్తూనే ఉంటారు. అలా చూసినప్పుడు దాంట్లో అనేక రకాల ప్రోగ్రామ్స్తో పాటు సినిమాలు కూడా వస్తాయి, అవి మీరు చూసుకోవచ్చు. అప్పుడు మీ కింద ఉన్న వాళ్ళు ఎవరైనా అలా చూస్తున్నారంటే వాళ్ళు ప్రతి నెల ఇప్పుడు మనకి ఓటీటీకి ఎంతని కడుతున్నారు, అలా రకరకాలుగా మనం సెల్ ఫోన్కి రీఛార్జ్ చేస్తున్నాము, లేకపోతే నెట్వర్క్ రీఛార్జ్ కొన్నిసార్లు చేసుకుంటున్నాము, లేదంటే డిస్క్ చేస్తున్నాము, ఇలా ఎన్నో రీఛార్జ్లు చేస్తున్నాం మనం. అలాగే ఈ ఓటీటీది కూడా, ఓటీటీ అంటే ఆహా, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, అమెజాన్ కాదు ఇంకా ఇవి ఉన్నాయి కదా, వాటి లాంటిదన్నమాట ఇదంతా. ఆ నెల నెల మీ కింద ఉన్న వాళ్ళు కడుతున్నప్పుడల్లా అలా జీవితాంతం మీకు కొత్తగా నాన్ స్టాకబుల్ 25 రోజులు వస్తూనే ఉంటాయి. అంటే ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. మైని మన ఎస్వి అకౌంట్ ఉంది, ఎస్వి అకౌంట్లో కూడా జీవితాంతం వస్తుంది నాన్ స్టాకబుల్. ఎలాగో వాళ్ళు ఎక్స్చేంజ్లో మళ్ళీ అమ్ముకుంటున్న ప్రతిసారి మీకు నాన్ స్టాకబుల్ జీవితాంతం వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇది ఒక లాంగ్ విజన్తో ఉన్నది, దీన్ని అర్థం చేసుకోండి. అవతల వాడి దగ్గర నుంచి అకౌంట్ ఏదో ఇలా తీసుకోవాలని చెప్పేసి ఓన్లీ చెప్పడం మానేసి లేని చెప్పి చేసి ఇబ్బంది పడొద్దు. దానికి ఆన్సర్ నన్ను అడగవద్దు, దయ్యుంచి అర్థం చేసుకోండి. ఆ కంపెనీ జాయిన్ చేసి ఊరుకుంటాడా, అక్కడి నుంచి మళ్ళీ వాడికి కావాల్సిన పొజిషన్ తీసుకుంటాడు, వాడు నచ్చినట్టుగానే లేకపోతే మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఇంకో దగ్గర తీసుకెళ్ళిపోతాడు. అంటే మనం గొర్రెలం అన్నమాట వాళ్ళ దృష్టిలో. అలాంటి వారి మాటలు నమ్మొద్దు. మీకు తోడుగా, మీకు అండగా, మీకు నీడగా నేను, నేనంటే డాడీ, డాడీ ఉన్నాడు, మీకు అన్యాయం జరగదు. మీరు నిజంగా నిజాయితీగా మీ అకౌంట్ కరెక్ట్ అయితే, తప్పుడు అకౌంట్స్ కానీ ఎక్కువ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే నన్ను వ్యతిరేకిస్తాడు. దానివల్ల పోయిందేమీ లేదు. అలా ఏదైనా ఉంటే నిర్మలా సీతారాం గారు చెప్పిన డైరెక్షన్స్ ప్రకారమే నేను వెళ్తున్నాను, కాబట్టి దానివల్ల మనకు వచ్చిన నష్టం లేదు. అలాగే ఇప్పుడు అకౌంట్స్ ఎక్కువగా ఓపెన్ చేసుకోండి, ప్రతి ఒక్కరూ వీలున్నంత వరకు టాపప్ చేసుకోండి. ఇప్పుడు రానున్న కాలంలో వచ్చే నాన్ స్టాకబుల్ మీ మతులు పోగొడతాయి. నాన్ స్టాకబుల్ లైఫ్ టైం ఉంటుంది, స్టాకబుల్ అనేది ఇంక రేపు 30 తారీఖు అయిపోతుంది. ఏప్రిల్ 21 ఆ మిగిలిన కూపన్స్ యాక్టివేషన్ కూడా ఆగిపోతుంది, ఆ కాయిన్స్ ఎక్స్చేంజ్ను నమ్ముకుంటారు. కానీ నాన్ స్టాకబుల్ మాత్రం నాన్ స్టాప్గా వస్తాయి, అన్స్టాపబుల్గా వెళ్తూనే ఉంటుంది. అలాగా వరల్డ్లో ఎక్కడ ఏం జరిగినా మీ లింక్ ఉంటే చాలు, వచ్చేస్తుంది. నేనేం చేస్తున్నా అర్థం కావడానికి మరి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడున్న ఈ తక్కువ రోజుల టైంని, మనకి 17 రోజులు ఎంత ఉన్నట్టు ఉన్నది, 18 రోజులు, ఇది ఒక్కటే మీరు మైండ్లో పెట్టుకొని పనిచేయండి. ఆ తర్వాత డాడీ చెప్పింది వినండి, మీరు లైఫ్ టైం హ్యాపీగా ఉంటారు. ఇంకో కంపెనీ, ఇంకో కంపెనీ, ఇంకో కంపెనీ, ఇంకో కంపెనీ, ఒక దారి వెంబడి సామాన్లు అమ్ముకునే వాళ్ళు క్షమించాలి. అలాగన్నందుకు దారి వెంబడి సామాన్లు అమ్ముకునే వాళ్ళ ఎన్ని కంపెనీలు తిరుగుతారయ్యా, ఎంతమందిని నమ్ముతారు? ఆ సామాన్లు అమ్ముకునే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. ఉదాహరణకు మాత్రం చెప్పాను, మీ కష్టం నాకు తెలుసు కాబట్టి చెప్పాను. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వాళ్ళు నా మాటలు నమ్మొద్దు. కొంతమంది వస్తున్నారు, నేనే ఓ కంపెనీ పెట్టేస్తున్నాను అని పెట్టేస్తున్నారు. వాళ్ళు ఏ కంపెనీలు పెట్టారో గతంలో చూడండి, అన్నీ కూడా 5G కంపెనీలు ఉన్నాయి. నేనే చెప్పేస్తాను అంటున్నారు. ఒక కంపెనీ పేరు చెప్తే తప్ప వాళ్ళ దగ్గర లీడర్ రాడు. అయినా సరే వాళ్ళు అలా చెప్తూ ఉంటారు, అమాయకులు బలైపోతున్నారు. మంచిగా ఎవడైనా కంపెనీ పెడితే వెళ్ళి చేయండి, తప్పలేదు. మంచో చెడో, ఇది కరెక్టో కాదో, ఈయన రైటో రాంగో ఆలోచించుకున్న తర్వాతే చేయండి తప్పనిసరిగా. నాకు పోటీగా ఇంకో కంపెనీ వస్తే నేను నా 2 చేతులు చాచి మనసారి ఆహ్వానిస్తాను. ఎప్పుడు తెలుసా, వాడు నిజంగా క్రియేటర్ అయి ఉంటే, మంచి మంచి అకౌంట్స్, మంచి మంచి ప్లాన్స్ తీస్తే నాలాంటి వాళ్ళకి కూడా పోటీతత్వం ఏర్పడి ఇంకా మంచి చేస్తాను. కానీ ఆ వచ్చిన వాళ్ళందరూ చూసి కాఫీ రైళ్ళు వచ్చారనుకోండి, పక్కోడు పేపర్ రాసిన డాక్టర్ లాంటోడు ప్రాణాలు తీయగానే పేపర్ పోయలేడు. నిజాయితీగా చదువుకున్న డాక్టరు మ్యాక్సిమం ప్రాణం పోస్తారు. కాబట్టి ఇది అర్థం చేసుకోండి, అలసిపోయిన జీవితాలను ఇంకా మీరు అలుపు వచ్చేలా చేయొద్దు. థ్యాంక్ యూ. మళ్ళీ మీతో అనేక విషయాలు మాట్లాడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అలాగే డమ్మీ అకౌంట్స్ చాలామంది వేశారు, వేస్తూనే ఉన్నారు. ఆ పొరపాటు చేయకండి, ఎందుకంటే మన మీద ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళందరూ మన మీద ఆధారపడి ఉన్నారు. ఇది పెరుగుతుందని అమాయకులు, అభాగ్యులు, అనాథులు,
చాలా అకౌంట్స్ ఉన్నాయి, వాళ్ళు నిజమైన వాళ్ళు, వాళ్ళందరికీ ఒక భరోసా ఉంది ఇది మన జీవితానికి దారి చూపిస్తుందని. మీరు ఈ డమ్మీ అకౌంట్లు చేసి వాటిల్లోంచి తీసుకొచ్చి ఏది అమ్మేసుకుంటే కాయిన్ రేట్ పడిపోద్ది, ఎందుకంటే మీరు మీ సొంత కాయిన్స్ కాదు కదా, వేరే అకౌంట్ ఓపెన్ చేసిన దొంగ కాయిన్స్. సో కాబట్టి అలాంటివి చేయటానికి మంచిది కాదు, ప్రోత్సహించకండి, చేయకండి, చేసి ఇబ్బంది పడవద్దు, చెప్పలేదని అనుకోవద్దు. ఒక్క అకౌంట్ చాలు మీ జీవితాంతం హ్యాపీగా ఉండడానికి. అలాంటి నెంబర్ ఆఫ్ అకౌంట్స్ పెట్టాం, మీకు నచ్చితే చేసుకోండి, లేకపోతే మానేయండి, నో ప్రాబ్లం, దానివల్ల ఏమి నష్టం ఏమి ఉండదు. అలా చేసుకుంటే మీకు బాగా మంచి ఆదాయం వస్తుంది. ఈరోజు ఎంతోమంది ఎంతో ఎక్కువ తీసుకుంటున్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చితక్కటిస్కి పట్టుపోతున్నారు, అంతా మంచి నాన్ స్టేబుల్ తీసుకెళ్తున్నారు. ఇప్పుడు అనేక రకాల గిఫ్ట్లు వస్తున్నాయి, మనం నేను చెప్పిన ర్యాండమ్ జాక్పాట్ అని వస్తుంది, అది కూడా అద్భుతంగా ఉంటుంది మీకు. కాబట్టి జాగ్రత్తగా చూసండి, ఎవరు ఏ సీనియర్ ఏదో చెప్పి గర్జిబి చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే, ఒరే మీరు ఇలాంటివి అడగాలి, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని మీకు తప్పుగా కానీ ఏమి చెబితే వాడు దొంగ పని చేశాడని. దొంగ పని అంటే ఏంటి, దొంగ ఐడి లేసాడు మనిషి లేకుండానే ఒక పేరు, చింతకాయలు పొల్లారావు, వాడి ఊరి పేరు చిన్నవోలు, వాడి తండ్రి పేరు బెన్నవోలు, ఏదో పెడుతున్నాడు, పెట్టి సాక్షి చేసి దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇటు తీసుకొని ఆ డబ్బులు ఆ వచ్చిన కాయిన్స్ అమ్మేసుకొని ఎంజాయ్ చేద్దారని చూస్తున్నాడు. అలాంటివి కానీ వీళ్ళు పడదు అనే భయంతో మిమ్మల్ని రెచ్చగొట్టే పని చేస్తారు, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ఎవడైనా సరే ఈ ఆధార్ కార్డు ఎందుకు అవసరం లేదు కదా, పాన్ కార్డు ఎందుకు అవసరం లేదు కదా అంటే నమ్మొద్దు. నిన్న మొన్న అంతకుముందు రోజు చూడండి, మన ఫైనాన్షియల్ మినిస్ట్రీస్ నుంచి వచ్చింది, మీరు క్రిప్టో చేసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టి ప్రభుత్వానికి చెల్లించిందని తప్పకుండా చెల్లించండి అని క్లియర్గా మనకి నోటిఫికేషన్ మనకి ఆర్డర్స్ జారీ చేశారు. కాబట్టి పాన్ కార్డు ఎందుకు అవదు అని ఎవడైనా అన్నాడంటే అర్థం ఏంటి, వాడో 10, 15, 100, 1000 కొత్త దొంగ అకౌంట్లు వేశాడు, మరి అన్ని పాన్ కార్డులు తేలాడు, అన్ని ఆధార్ కార్డులు తేలాడు, అన్ని ఫోన్ నెంబర్లు తేలాడు, కాబట్టి వాడు మిమ్మల్ని రెచ్చగొడతాడు. అలా రెచ్చగొట్టిన వాడి కళ్ళల్లో చూడండి, పక్కా వాడు తప్పు చేశాడు. అలా ఎవరైతే రెచ్చగొట్టారో మీకు కావాలంటే మే 23 తర్వాత నాకు అలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ నంబరు లేదా వాళ్ళ పేరు అడ్రస్ నాకు ఇవ్వండి, నేను ఓపెన్ చేసి చూపిస్తాను వాళ్ళు ఎన్ని దొంగ అకౌంట్లు వేశారు, నేను చేసిన సాఫ్ట్వేర్ ఏంటి అనేది వీళ్ళెవ్వరికి అర్థం కాక పాపం మిగతా కంపెనీల వల్లగే కింద మీద గజిబీజ్ చేసేసి జూనియర్ని ఏదోలా మోసం చేసి 7-10 రూపాయలు సంపాదించుకొని మరో కంపెనీకి వెళ్ళిపోయి మళ్ళీ జూనియర్స్ అందరినీ గొర్రెపిల్లలు కదా మీరు, ఆడ వెనకాల తీసుకొని వెళ్ళిపోయి ఆ కంపెనీ జాయిన్ చేస్తాడు.